నెల్లూరు జిల్లా కల్వ మండల కేంద్రంలోని రెండో సచివాలయం నందు జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమం సర్పంచ్ పెంచలమ్మ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమం నందు ఎంపీడీఓ అప్పాజీ, గ్రామ సర్పంచ్, వార్డు సభ్యులు, పారిశుద్ధ్య కార్మికులను శాల్వ పూలమాలలతో సత్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ గ్రామాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినప్పుడే నిజమైన గ్రామ స్వరాజ్యం వచ్చినట్లని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పారదర్శకంగా అర్హులైన ప్రతి ఒక్కరికి అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి 52 మంది వాలంటీర్లకు గాను 15 మంది మాత్రమే హాజరు అవ్వడంపై ఎంపీడీఓ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లక్ష్మీదేవి, ఈఓపీఆర్డి నారాయణ, వార్డు సభ్యులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు. సందేశం ఫస్ట్ టైం ముందు పోల్సరి ఒక ప్రత్యేక కార్యక్రమం ఒకటి మనకై మనం నిర్ణయించుకుంటున్నాము. దీంట్లో ప్రధానమైన అంశంగా భాగంగా మొట్టమొదటి పేదరిక నిర్మూలన గ్రామ పంచాయతీని నిర్మించుకోవడం, దీనికి సంబంధించి మన వాళ్ళందరూ కూడా సంక్షేమ పథకాలన్నీ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే పేదరికం అనేది ఇప్పుడు ఎక్కడ ఉంటుందంటే ఎక్కడైతే అజ్ఞానం ఉంటుందో ఎక్కడైతే మనకు తెలియకపోతుందో తెలియకుండా విషయంలో ఉంటుందో అక్కడ మాత్రం అజ్ఞానం ఉంటుంది. అజ్ఞానం ఉన్నప్పుడు మాత్రమే మనకు పేదరికం కానీ కష్టాలు కానీ బాధలు కానీ ఉంటాయి. ఎవరు కూడా అన్ని కూడా పరిపూర్ణంగా తెలిసినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఈ అన్ని కూడా ఉండవు అనేది మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాము. దీంట్లో భాగంగా మనం అందరం కూడా నిరక్షరాస్తం అందరం కూడా చైతన్యపరిచి వాళ్ళందరూ కూడా అక్షరాస్తంగా చేయడం అనేది మొట్టమొదటి. అదేవిధంగా సంక్షేమ పథకాలన్నీ కూడా వాళ్ళందరూ కూడా అందించే విధంగా మీ అందరూ కూడా తెలుసు. మన సచివాలయ వ్యవస్థ ద్వారా మనందరూ గ్రామ వాలంటీర్స్, అదేవిధంగా గ్రామ సచివాలయ సిబ్బంది అందరూ కూడా మీ అందరూ కూడా 100% సంక్షేమ పథకాలు అందరూ కూడా ఎటువంటి రికమెండేషన్స్ లేకుండా అర్హులైనందరూ కూడా 100% మనం ఇస్తూ ఉన్నాము. దీనికి సంబంధించి వాళ్ళకి ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే కూడా గ్రామ వాలంటీర్ల ద్వారా అన్ని కూడా క్లీన్ చేసి మనం అందరూ కూడా ఇస్తూ ఉన్నాము. రెండో విషయం ఇంకోటి, మనం హెల్తీగా ఉండాలంటే హెల్తీగా ఉండాలనేది మన ప్రధాన అంశము. రెండోది మనం హెల్తీ పంచాయతీని క్రియేట్ చేసుకోవాలనేది దాని సందర్భించి మీ అందరూ కూడా తెలుసు. వైఎస్ఆర్ క్లినిక్లు కానీ మనం అందరూ కూడా ఇంటింటికి మన ఏ నమ్మని ఆశయాలని అందరం కూడా పంపించే ప్రతి ఇంటికి కూడా మనం అన్ని కూడా కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం. ఇవన్నీ కూడా 100% హెల్తీ పంచాయతీని మనం క్రియేట్ చేసుకోవాలి. అదేవిధంగా మన పరిశ్రమలు కూడా అన్ని కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి కాబట్టి మనం అందరం కూడా ప్రతిరోజు శానిటేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. మనం నాగరికులు అనే అనిపించుకున్న దానికి ప్రామాణికం వచ్చేసి మనం ఎంత శుద్ధంగా ఉంటే అంత నీట్గా ఉంటే మనం అంత కల్చర్ అంటారు. ఉదాహరణకి మీరు అందరూ ఇతర దేశాలు మనం అందరూ చూసుకుంటాము, అవి ఎలా ఉంటాయి, మన గ్రామ పంచాయతీలు ఎలా ఉంటాయి, శానిటేషన్ అవి అక్కడ ఎట్లుంటుంది ఇక్కడ ఎట్లుంటుంది. అందుకనే వాటిని అభివృద్ధి చెందిన నగరాలుగా మనం చేస్తూ ఉంటారు. మనం అభివృద్ధి చెందిన గ్రామాలుగా అభివృద్ధి చెందిన అంటే ప్రైమరీగా మన శానిటేషన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. అందుకోసం ఈ శానిటేషన్ విషయంలో నిరంతరం పనిచేసేటువంటి శ్రామికులకి మనం ఈరోజు చిన్న కార్యక్రమాన్ని సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించి వాడకు కూడా వాడన్ని ఆరోగ్యాలు అన్ని కూడా సరిగా చూసుకోవాలని చెప్పి అన్ని కూడా మనం వాళ్ళకి చిన్న సత్కార కార్యక్రమం ఒకటి ఏర్పాటు చేసుకున్నాము.